మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి పండుగను ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ దీపావళి పండుగ సందర్భంగా పిల్లలు పెద్దలు బాణాసంచాను కాలుస్తూ ఉంటారు. అలాగే ఆడవారు ఇంటినంతటిని దీపపు కాంతులతో నింపేస్తూ ఉంటారు. అమావాస్య కావటం వలన ఇంటి ముందు వెలిగించే దీపాలు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే దీపావళి రోజున పొరపాటున అయినా సరే దీనిని ఎవరికైనా దానం చేస్తే జీవితాంతం దరిద్రం అనుభవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చేసే దానాలు మన స్థాయిని అదృష్టాన్ని పెంచుతాయి. అలాగే మరికొన్ని దానాలు చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి, ఉన్నటువంటి సమస్యలు మరింతగా పెరిగిపోతూ ఉంటాయి. దానం చేస్తే ఎంత మంచి జరుగుతుందో దానం చేయకూడని వస్తువులను దానం చేస్తే అంతే నష్టం కలుగుతుంది. ముఖ్యంగా దీపావళి రోజున ఇప్పుడు మనం చెప్పే వాటిని ఎవ్వరికీ కూడా దానంగా ఇవ్వకూడదు, చేయి బదులుగా కూడా ఇవ్వకూడదు. అవి ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. దీపావళి నాడు ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు. ఆహార పదార్థాలను దాచుకోవడానికి ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం, కానీ ప్లాస్టిక్ను దీపావళి రోజు ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు. ప్లాస్టిక్ను దానం ఇస్తే ఉన్న ధనం పోయే అవకాశం కూడా ఉంది. మనం దీపావళి రోజు పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. ఆ పిండి వంటలను పొరుగు వారికి పక్కవారికి ఇస్తూ ఉంటాం. ఆ ఇచ్చే సమయంలో ప్లాస్టిక్ బరెన్లో కానీ పెట్టి ఇచ్చినట్లయితే మీకు దరిద్రం చుట్టుకుంటుంది. కాబట్టి ఇటువంటి పొరపాట్లను మాత్రం చేయకండి. రెండవది చీపురు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఇల్లు తుడవడానికి ఉపయోగించే చీపురును దీపావళి నాడు ఎవ్వరూ చేతికి ఇవ్వకూడదు. ఈరోజు మీ ఇంట్లోని చీపురును ఎవ్వరూ అడిగినా సరే ఇవ్వకండి. అలాగే చీపురు దానం చేయకండి, ఎందుకంటే చీపురు లక్ష్మీదేవి స్వరూపం. ఒకవేళ ఈరోజు చీపురును ఎవరైనా దానం చేస్తే వారి ఇంట్లోని డబ్బు క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. దీపావళి రోజు స్టీలు కానీ ఇనుప వస్తువులను కానీ ఎవ్వరికీ దానం చేయకూడదు. స్టీలు వస్తువులను దానం ఇవ్వమని ఏ పురాణాలలో కూడా చెప్పలేదు. స్టీలు వస్తువులను దానం చేస్తే ఇంట్లోని అదృష్టం తగ్గిపోతుంది, చెడు ప్రభావం కలిగే అవకాశం ఉంది. దీపావళి నాడు పాత దుస్తులను దానం ఇవ్వకూడదని పెద్దలు అంటూ ఉన్నారు. సాధారణంగా పాత దుస్తులను అవసరంలో ఉన్నవారికి ఇస్తే గ్రహ దోషాలు తొలగుతాయి, అదృష్టం కలుగుతుంది. కానీ దీపావళి రోజు మాత్రం పాత దుస్తులు దానం ఇవ్వకూడదు. కుదిరితే కొత్త వస్తువులను మాత్రమే, కొత్త దుస్తులను మాత్రమే దానం ఇవ్వాలి. నూనెను ఈరోజు ఎవరికీ దానంగా ఇవ్వరాదు. నూనెను దానం చేస్తే స్వయంగా మీరే శనిదేవులను ఆహ్వానించిన వారవుతారు. ఈరోజు నూనెను దానం చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఇరిగిన కట్టెలు కర్రలు ఇటువంటి వాటిని దీపావళి నాడు ఎవ్వరికీ ఇవ్వకూడదు, ఎందుకంటే అది శుభ సూచకం కాదు. దీపావళి రోజు పెన్నును కానీ పుస్తకాలను కానీ, అంటే మనం ఇంట్లో వాడే పెన్నులు పుస్తకాలను ఎవ్వరికీ పక్కవారు అడిగారనో కానీ దానంగా ఇవ్వకూడదు, చే బదులుగా కూడా ఇవ్వకూడదు. కొత్త పెన్ పుస్తకాలను అయితే దానం ఇవ్వవచ్చు. ఇంట్లో వాడినవి అంటే మనం రాయిని పెన్ను పుస్తకాలను దానంగా ఇస్తే చాలా మంచిది. దీపావళి నాడు పదునైన వస్తువులు అంటే కత్తెర చాకు కత్తి వంటి వస్తువులను ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు, ఇస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. అలాగే దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ ముగిసిన తర్వాత ఎవరైనా మీ ఇంటికి వచ్చి పాలు కానీ పెరుగు కానీ ఉప్పు కానీ పసుపు కానీ కుంకుమ కానీ ఇలాంటి వస్తువులు ఎటువంటి వస్తువులు అడిగినా సరే వారికి చేయి బదులుగా కూడా ఇవ్వకండి. ఇస్తే మీ లక్ష్మీదేవి వారి ఇంటికి వెళ్ళిపోతుంది, మీ ఇంట్లో నుండి అలిగి వెళ్ళిపోతుంది. కాబట్టి దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ జరిగినాక ఎటువంటి వస్తువులను కూడా ఎవ్వరికీ ఇవ్వకండి. దీపావళి నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులలో ఏ ఒక్కటి దానంగా ఇచ్చినా చేయి బదులుగా ఇచ్చినా మీ అదృష్టం మీ చేజారిపోతుంది, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. కనుక దీపావళి నాడు ఈ వస్తువులను ఎవ్వరికీ దానంగా ఇవ్వకండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.